ఆదరణావాక్యము. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన రక్షకుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనములు. మేము ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించు వారముగా ఉన్నాము, కనుక మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాము. ఈరోజు దేవుని వాక్యము, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 16:20. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనకు దేవుడు అనుగ్రహించిన ఈ వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. నిజమే, ఈరోజు వరకు నీ జీవితంలో సంతోషము లేకపోవచ్చు, ఆనందం అనేదే తెలియకపోవచ్చేమో, కానీ నీవు పడుతున్న ఈరోజు ఈ వేదనను బాధను దేవుడు చూస్తున్నాడు. ఆయన తప్పకుండా నీకు సంతోషమును కలుగజేస్తాడు అని ఈరోజు ఈ వాక్యము ద్వారా దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మీరు ఇప్పుడైతే దుఃఖపడుదురు గాని రాబోవు దినములలో మీ హృదయము సంతోషించును. మీ సంతోషమును ఎవ్వడునూ మీ యొద్ద నుండి తీసివేయనేరడు. మనకి ఆశీర్వాదాలు రాబోవు ముందు మనం కష్టపడవచ్చు, శ్రమలను ఎదుర్కొనవచ్చు, కానీ ఒక్కసారి మనల్ని దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఎవ్వరూ కూడా మనల్ని దిగజార్చలేరు, బాధపెట్టలేరు. ఈరోజు ఈ యొక్క వాక్య భాగమును ప్రభువైన యేసయ్య ఆయన శిష్యులతో చెప్పుచున్నవి. మీరు ఈ లోకములోనికి వెళుతున్నారు, మీరు ఏర్పరచబడిన వారు, మీరైతే అందరి వలే కాక నా ఆజ్ఞానుసారముగా నడుచుకొని వారును కాబట్టి మీకు కొన్ని శ్రమలెదురవుతాయి. నీ శ్రమలు చూసి ఈ లోకమైతే సంతోషిస్తుంది, ఆనందిస్తుంది. మీ స్థితి ఎప్పుడు అలాగునే ఉంటుంది అనుకుంటుంది, కానీ మీ శ్రమలన్నీ పోయి సంతోషించు దినము తప్పకుండా వస్తుంది అని ఆయన వారిని ధైర్యపరుస్తున్నాడు. ఈ యొక్క మాటలతో మిమ్మల్ని కూడా ధైర్యపరుస్తున్నాడు. ఇంతవరకు అందరి వలె పాపంలో జీవించిన మీకు ఎటువంటి శ్రమ రాకపోవచ్చేమో, కానీ ఒక్కసారి నీతిమంతులుగాను దేవుని బిడ్డలుగాను మారిన మీకు ఈ లోకం విరోధంగా ఉంటుంది. మీ దుఃఖమును వారు ఆస్వాదిస్తారు, మీ బాధలను వారు చూసి నవ్వుతారు, కానీ అవి కొంతకాలమే ఉంటాయి, అవి మీకు శాశ్వతము కాదు. ఆయన నిశ్చయముగా మీకు సంతోషాన్ని కలిగిస్తాడు. అన్యుల ముందు, స్నేహితుల ముందు, మన బంధువుల ముందు మనల్ని తలదించుకోనివ్వడు మన దేవుడు. మనల్ని అందరి ముందు ఘనపరచి ఆయనలో జీవిస్తే ఎంత ఆశీర్వాదకరమో, ఎంత గొప్ప ఆనందమో అని అందరికీ తెలిసేలాగున చేస్తాడు. భక్తుడు అంటున్నాడు, విరిగిన హృదయముల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. ఆయన మన యొక్క ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. కన్నీటిని విత్తువాడు సంతోషమును పంటకోయును. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును అని. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు కలుగుతున్న శ్రమలను చూసి, అనారోగ్య సమస్యలను చూసి బెదిరిపోవద్దు. అవన్నీ కూడా గాలికి ఎగిరిపోవు పొట్టు వంటివే. అవేవి కూడా మనతో పాటు శాశ్వతం ఉండవు. మనకి సర్వశక్తిమంతుడును సమర్థుడైన దేవుని తోడు ఉంది. ఆయన తప్పక రక్షిస్తాడు, ప్రతి సమస్య నుండి విడుదలను కలగజేస్తాడు. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషము చేత ఆమె ఆ వేదన మరీ జ్ఞాపకము చేసుకొనదు. ఒక స్త్రీని గర్భము దాల్చిన దగ్గర నుండి ఎంతో జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. అంతవరకు అందరి వలె జీవించిన ఆమె జీవన శైలిలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటావి. ఎక్కడకు వెళ్ళుటకు ఇష్టపడదు, అన్నీ తినలేదు. బిడ్డ ఎదుగుతుండగా కాళ్లతో తంతున్నప్పుడు నొప్పి అనిపించినా ఆనందపడుతుంది. ఇవన్నీ ఆమె ఎప్పుడూ కూడా శ్రమలుగా భావించదు, కష్టాలుగా భావించదు. ఎందుకంటే ఆమెకు తెలుసు, ఈ శ్రమలన్నిటికీ ప్రతిఫలముగా నేను ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నాను అని. అదేవిధంగా స్త్రీ బిడ్డకు జన్మనిచ్చిన తరువాత అంతవరకు పడిన శ్రమలైనా కష్టాలైనా ఆమెకేమీ గుర్తుకు రావు. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకున్న దుఃఖమైనా, నీకున్న బాధలైనా, అనారోగ్యములైనా ఏవైనా కూడా
కొంతకాలమే దేవుడు నీకు సరైన సమయానికి ఆయన కాలమందు నీకు తగిన బహుమానమును ఇచ్చినప్పుడు నీకు కూడా అవేవి గుర్తుకురావు. దేవుడు ఈ వాక్య భాగంలో నిశ్చయముగా అను మాటను వాడాడు. నిశ్చయముగా అంటే తప్పకుండా లేదా ఖచ్చితముగా అని. కాబట్టి దేవుడు నీకున్న ప్రతి వేదనను ఖచ్చితముగా ఆనందంగా మారుస్తాడు అని. కొంతకాలం ఉండే శ్రమ కోసం, కొద్ది కాలం ఉండే బాధల కోసం దేవుణ్ణి విడిచి నిత్యముండే అగ్నిలో పడిపోకు. ఈ భూమి మీద ప్రతి దానికి సమయం అంటూ ఉంటుంది అని లేఖనములు సెలవిస్తున్నాయి. కాబట్టి నీ దుఃఖమును ఆనందముగా మారే సమయము కోసం దేవునిపై నిరీక్షణతో జీవించు. ఆ సమయములోనే నీవు బహుగా ఆనందిస్తావు. నిన్ను చూసి ఎగతాళి చేసిన వారే నిన్ను చూసి ఆశ్చర్యపోయేలాగా దేవుడు తప్పకుండా నీ జీవితాన్ని మార్చివేస్తాడు. నీ దుఃఖ దినములు సమాప్తమైనవి అని నమ్మి రాబో రోజులన్నీ ఆనందమయముతో ఉంటాయి అని నిరీక్షణతో దేవుణ్ణి ప్రార్థించు వారముగా ఉండాలి. ఈరోజు దేవుడిచ్చిన వాక్యమును బట్టి ప్రార్థించుకుందాము. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడవైన మా దేవ, కృపగల మా తండ్రి, ప్రభువ, నీ యొక్క మహిమగల నామమునకై లెక్కించలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. అవును తండ్రి, మా దుఃఖమును మా వేదనను సంతోషముగా మార్చగల దేవుడవు ప్రభువుడవు నీవే తండ్రి. ఇప్పుడైతే మేము శ్రమలు పడొచ్చు, వేదనలు అనుభవించొచ్చేమో, కానీ రానున్న దినములలో మీరు మాకు ఆనందమును దయచేస్తారని ఈ యొక్క వాక్య భాగము ద్వారా మమ్మల్ని ధైర్యపరచి ఆదరించినందుకు వందనములు తండ్రి. అయా, ఈ వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి ఉన్న దుఃఖ దినముల నుండి వారికి విడుదలను దయచేయండి. వేదనల బాధల నుండి వారిని లేవనెత్తండి దేవా. ఆశ్చర్య కార్యములు వారి యొక్క జీవితంలో జరిగించి మీ యొక్క నిత్య కృపను వారిపై చూపమని, మీ రక్షణలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాము దేవా. అమర్నాథ్ ప్రభాకర్ గారిని మీరు దీవించండి ప్రభు, ఆశీర్వదించండి తండ్రి. వారి కుటుంబ సభ్యులను మీరు కాచి కాపాడండి తండ్రి. వారి కుమారుడు జాబు కొరకు ప్రయత్నిస్తుండగా ప్రభు, ఉద్యోగ ప్రయత్నములు మీరు సఫలపరచండి. వారి భార్య అనారోగ్యంతో ఉండగా ప్రభు, ఆ బిడ్డకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. ఆదినారాయణ గారిని మీరు దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యల నుండి వారిని లేవనెత్తండి. వారి కుటుంబ సభ్యులు సునీత, అనీష్ కుమార్, ప్రశాంత్ కుమార్లను మీ యొక్క కాపుదలలో భద్రపరచండి. ప్రశాంత్కి ఉన్నటువంటి హార్ట్ సమస్య నుండి విడుదలను దయచేయండి ప్రభువా. కరుణాకర్ జాబ్ కొరకు ప్రార్థిస్తుండగా ప్రభువా, మీ కృపను చూపి ఆ బిడ్డకు జాబ్ను అనుగ్రహించండి తండ్రి. హనుమంత్ రెడ్డి గారిని మీరు దీవించండి. వారికి ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి విడుదలను దయచేయండి తండ్రి. ట్రాన్స్ఫర్ విషయంలో మీ యొక్క అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగించండి దేవా. వినీత, ప్రేమ్ సాగర్లను మీరు దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. ఆత్మీయతలో ఎదుగుదలకు సహాయము దయచేయండి ప్రభు. మీ సేవలో బహుబలంగా వాడబడుటకు మీ కృపను వారిపై కుమ్మరించండి తండ్రి. అనేక ఆత్మల సంపాదన కొరకు వారిని ఆశీర్వదించండి తండ్రి. సంధ్య గురించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆ బిడ్డను మీరు ఆశీర్వదించండి, కాచి కాపాడండి ప్రభువా. వారికి ఇచ్చిన గర్భఫలమును మీరు జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యముతో ఆ బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి ప్రభువా. నిషారాణి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఆ బిడ్డకున్నటువంటి కిడ్నీ సమస్య నుండి విడుదలను దయచేయండి. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును ఆ బిడ్డకు దయచేయండి. స్వస్థతను అనుగ్రహించండి. మీ సన్నిధిలో సాక్షిగా ఆ బిడ్డను నిలవబెట్టండి తండ్రి. అజయ్ కుమార్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆ బిడ్డ యొక్క రక్షణ విషయంలో మీ కార్యమును జరిగించండి. మనీష, అజయ్లు మీ సేవలో వాడబడుటకు సహాయము దయచేయండి. ప్రతి ఒక్క సమస్యను వారికి దూరపరచండి. మీలో ఎదిగే జ్ఞానమును వారికి దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువ. కళ్యాణి, రత్నాకర్ గారులను మీరు ఆశీర్వదించండి ప్రభువ. వారికి ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి విడుదల దయచేయండి. మీ కాపుదలలో మీ యొక్క హస్తముచే వారిని తండ్రి భద్రపరచమని వేడుకుంటున్నాం ప్రభువ. దోమిశెట్టి జ్యోతి గారికి ఉన్నటువంటి చేతి నొప్పి నుండి విడుదలను దయచేయండి. స్వస్థతను అనుగ్రహించండి. మీ సాక్షిగా ఆ బిడ్డను నిలవబెట్టండి తండ్రి. వెంకటేష్ గారికి ఉన్నటువంటి సమస్యల నుండి విడుదల దయచేయండి తండ్రి. వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి ప్రభువ. సబ్సిడీ కోసం అప్లై చేసుండగా ప్రభువ, మీ కృపలో మీ సహాయము ఆ బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి.
జోహానా గారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆ బిడ్డకున్నటువంటి అనారోగ్య సమస్య నుండి, దురాత్మ శక్తుల నుండి విడుదలను దయచేయండి ప్రభువా. మీ కృపలో, మీ కాపుదలలో ఆ బిడ్డను భద్రపరచండి తండ్రి. క్రిస్టినా చదువుల్లో మీరు తోడుగా ఉండే వారిని నడిపించండి ప్రభువా. మణికంఠ, మల్లిక కుటుంబ సభ్యులను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వారి అమ్మ నాన్న నాగదుర్గ రామకృష్ణలను మీ కాపుదలలో భద్రపరచండి. మీ సన్నిధిని వారితో ఉంచమని వేడుకుంటున్నాం ప్రభువా తండ్రి. ఇంతవరకు చేసిన ప్రతి ప్రార్థనను మీరు విన్నారని, వారికున్నటువంటి సమస్యల నుండి విడుదలను అనుగ్రహిస్తారని నమ్ముతూ ప్రేమగల యేసయ్య నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.